పెద్దపల్లి హరితహారం స్వచ్ఛ భారత్ పై అవగాహన సదస్సు ప్రతి ఇంట్లో పండ్లు కూరగాయల మొక్కలు పెంచుకోవాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సూచన పెద్దపల్లి సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం గోదావరిఖండలో అరెస్ట్ చేసిన సిఐటియు నాయకులను విడుదల చేయాలని డిమాండ్ పెద్దపల్లి రెండో రోజు కొనసాగిన విఆర్ఏల రిలే నిరాహార దీక్షలు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపిన బిఎస్పి నాయకులు పెద్దపల్లి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీ సమావేశం సీఎం కేసీఆర్ సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షులు రాజా భానుచంద్ర ప్రకాష్ విజ్ఞప్తి చిలుకు పడతే చిత్తడిగా మారుతున్న పెద్దపల్లి బస్ స్టాండ్ నీటి గుంతలతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు డ్రైవర్లు పెద్దపల్లి ఘనంగా ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ బోనాలు నల్ల ఫౌండేషన్ లైఫ్ క్లబ్ ఎలైట్ల సంయుక్త ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు వాలీబాల్ సెట్ అందజేత ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మినీ చెరువును తలపిస్తున్న పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం మైదానంలో వర్షం నీటిని తొలగింపజేయించి మార్నింగ్ వాకర్స్ క్రీడాకారులకు విద్యార్థులకు సౌకర్యం కల్పించాలంటున్న సామాజిక కార్యకర్త కొండి సతీష్.